కేసీఆర్ మాట్లాడినట్టుగా మోడీ మీద కొన్ని వ్యాఖ్యలు చేసి దాన్ని బీజేపీ మండిపడుతుంది. కేటీఆర్ కూడా నిన్న నిర్మలా సీతారామన్కు జస్ట్ నోరు జారింది అనే ఒక క్లారిఫికేషన్ ఇచ్చినట్లుగా చెప్తాం. చాలా పెద్ద ప్రసంగం చేశారు కేసీఆర్ గారు. దాదాపుగా గంట 20 నిమిషాల పాటు సాగినటువంటి ప్రసంగంలో మధ్యలో మోడీ గారు అనేటటువంటి సందర్భంలో దొల్లినటువంటి చిన్న పొరపాటు తప్పితే ఏదో ప్రధానమంత్రి గారిని దేశ ప్రధానమంత్రి గారిని అవమానపరచాలనేటటువంటి సంకుచితమైనటువంటి భావం మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజానాయకుడిగా ఎన్నుకోబడ్డటువంటి ఈ భారతదేశాన్ని ప్రభుత్వం ప్రధానిని అవమానపరచుకుంటూ మనని మనం అవమానించుకున్నట్టే అవుతుంది. కాబట్టి అటువంటి ఆలోచన లేదు, అది మామూలుగా రొటీన్గా జరిగినటువంటి అంశం. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమీ లేనటువంటి అంశాన్ని అంత సీరియస్గా పట్టుకొని ఇష్టం వచ్చిన రీతిగా కేసీఆర్ గారి పట్ల మాట్లాడినారు. ఆ విషయం కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులకు మేము చెప్పేది ఏంటంటే, దావోస్లోకి వెళ్ళి మీ ప్రధానమంత్రి గారు 600 కోట్ల భారత ప్రజలు నాకు ఓటేశారని చెప్పారు. ఉన్నది 135 కోట్లే మనం భారతదేశంలో. కానీ తప్పులు అన్నవి చిన్న చిన్నవి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, పెద్ద పెద్ద వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు, చాలా సీరియస్ అంశాలు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో చిన్న పొరపాటు దొరుకుతుంది. మరి మేమేమన్నా దాన్ని పట్టుకొని మోడీ గారు ఇట్లా మాట్లాడారు, మోడీ గారికి కనీసం భారతదేశంలో జనాభా ఎంత ఉందో తెలియదు అని అన్నమా? అనొచ్చు కదా. అనలేదు. ఎందుకంటే ఇట్లాంటి చిన్న చిన్న అంశాలని గణనలోకి తీసుకోకపోతేనే గౌరవంగా ఉంటుంది. అది ఏమీ లేనటువంటి అంశాన్ని పట్టుకొని ఇంత పెద్ద చేయడం అన్నది భారతీయ జనతా పార్టీ నాయకులకు వారి యొక్క హుందాతనాన్ని మాత్రం సూచిస్తలేదు. సో హుందాగా వారు ప్రవర్తిస్తే బాగుంటుంది ఈ విషయంలో నేను భావిస్తాను. అది ఒకటే కదా, ప్రధాని గడ్డికి వస్తున్నారు అనే ఒక మాట దాని మీద కూడా నిన్న కేంద్ర మంత్రి బాగా సీరియస్ అయ్యారు. ఓవరాల్గా ఈ భారతదేశంలో పేద ప్రజల కష్టానికి, రైతుల కష్టానికి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏమి చేయలేదన్నది విస్పష్టం అన్నటువంటి అంశాన్ని నొక్కి చెప్పే ప్రయత్నంలో అందరి గురించి కూడా కేసీఆర్ గారు చాలా ఘాటుగా మాట్లాడారు. అందులో భాగంగా మాట్లాడిందే తప్పితే ఒక వ్యక్తిని పట్టుకొనో ఒక వ్యక్తి పట్లనో చేసినటువంటి విమర్శ కాదు. అది వారిలో ఉన్నటువంటి ఆవేదన, ఇన్ని రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఇంత కష్టంలో ఉన్నారు, ఇంకా కూడా వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా పుట్టినటువంటి రాష్ట్రం ప్రణాళికలు చేయాల్సి వస్తుందంటే ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వాలు ఏం చేయలేదు కదా అన్నటువంటి ఒక ఆవేదనపూరితమైనటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ పలు రకాలైనటువంటి మాటలు కేసీఆర్ గారు మాట్లాడింది తప్పితే దానిలో ఏదో కోడిగుడ్డు మీదకి వెళ్ళి ఈకలు బీకినట్టుగా దానిలో పెడర్థాలు తీయకుండా అసలు సారాంశం ఏంది, బాధ్యత కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందేంది అన్నది భారతీయ జనతా పార్టీ నాయకులు ఆలోచించుకుంటే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు.